వీక్షకులందరూ కూడా శుభోదయం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఏదో ఒక శుభవార్త తెచ్చారు రాష్ట్రానికి. గుట్టి చేతులతో అయితే ఎప్పుడు తిరిగి రాలేదు. ఢిల్లీలో కూడా ఎవరెవరిని కలిశారు, ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారు, మనం ఏం అడిగాం అనేది చాలా స్పష్టంగా అక్కడ విలేకరులకు కూడా చెప్పి వచ్చారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో ఉన్నారు ఇవాళ. ఇవాళ రేపు ప్రధానమంత్రితో పాటు హోమ్ మినిస్టర్తో పాటు చాలా మంది మంత్రులు కలుస్తున్నారు. దసరా కానుకలే తెస్తారు, ఒకటి కాదు రెండు కాదు, దసరా కానుకలే తెస్తారు. ఇప్పుడు మీరు చూడండి, పోలవరానికి 15,000 కోట్లు దసరా కానుకలు అంటారు, దసరా మామూళ్ళు అంటారు, మామూళ్ళా కానుకలా? కానుకలే మేడం. పోలవరానికి నిధులు తెస్తున్నారు, నిధులు రిలీజ్ అవుతాయి. అలాగే అమరావతికి మొత్తం కూడా కేంద్రమే భరించేలాగా నిర్ణయాలు తీసుకున్నారు. 1/4 నిధుల్ని సాధించుకొని వస్తారు. అది కాకుండా రాష్ట్రంలో ఎన్నో విమానాశ్రయాలు, 7 విమానాశ్రయాల్ని ప్రారంభించడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అమరావతికి రైల్వే లైన్, 2 రైల్వే లైన్లు కలుపుతూ జంక్షన్ ఏర్పాటు చేసేటువంటి పని వేగంగా జరుగుతుంది, దానికి సంబంధించిన విషయం. అలాగే విశాఖపట్నం రైల్వే జోన్కి శంకుస్థాపన మీరు ఇందాక అన్నారు, ఆ డేట్ కూడా కన్ఫర్మ్ చేయిస్తారు. అది చల్లటి వార్త అవుతుంది ఆంధ్రప్రదేశ్. అలాగే ముఖ్యంగా విశాఖ ఉక్కుని సేల్లో కలిపే విషయంలో వచ్చినటువంటి సమస్యలు, అక్కడ ఉండేటువంటి టెంపరీ ఎంప్లాయీస్ని ఏ రకంగా క్రమబద్ధీకరణ చేయాలి, అంటే ఈ సేల్ విలీనం లేట్ అయ్యే కొద్దీ కూడా దానికి సంబంధించి కార్మికులతో ఇటు ప్రతిపక్షాలు కానీ లేకపోతే ప్రధానంగా వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం మీకు తలనొప్పిగా మారుతోంది కదా? ఇది కొంత తొందరగా తెలుసుకోవాలి, హెడేకే. మొన్న లాస్ట్ వీక్ మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు ఈ విషయం ప్రస్తావన చేస్తే, నేను తరచూ కేంద్ర మంత్రితో మాట్లాడుతూ కుమారస్వామితో నేను మాట్లాడుతూ ఉన్నాను, ఆ సమస్యలన్నీ కూడా సాటిలైట్ అవుతాయి, ప్రధానమంత్రితో కూడా మాట్లాడతాను అని చెప్పేసి చెప్పారు. ఆ అవకాశం వైసీపీకి కానీ ఇతరులకు కానీ ఇచ్చేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు. సమస్యని పూర్తిగా దాన్ని సాకల్యం చేస్తూ విశాఖ ఉక్కు సమస్య అసలు ఉండకుండా చేసేటువంటి ప్రక్రియలు చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చయంతో ఉన్నారు. మీరు చూడండి, రేపు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అటు కుమారస్వామి గారు ఎంత చక్కటి వార్త చెప్తారో ఆందోళన పడవలసినట్టు అవసరమే లేదని ఆయన నోటితో చెప్తుంటే నేను విన్నాను. కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది, ఏ రకంగా చేయాలి అనేది కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి 7,000 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని అమ్మేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ భూములు ఇచ్చినటువంటి రైతులకి సంబంధించి ఉద్యోగాలు కూడా ఇప్పటివరకు చాలా మందికి రాలా, వాళ్ళ సమస్యను కూడా పరిష్కారం చేసే దిశలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంతేకాకుండా చూడండి, అమరావతి చుట్టూ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ఎంత గొప్ప విషయం అంటే 25,000 కోట్ల రూపాయలు కేంద్రమే భరిస్తూ భూసేకరణ కూడా వాళ్లే చేసేలాగా దాన్ని ఒప్పించారంటే నితిన్ గడ్కరి గారితో, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు, అలాగే రాష్ట్రంలో 14 జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉండేటువంటి రాష్ట్ర రహదారులు, అలాగే మీకు పోర్టు, మన బందర్లో పోర్టును వేగంగా పని ప్రారంభించేటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి, ఈ కాకుండా అనేక విషయాలు ఉన్నాయండి, అనేక విషయాలు. అంటే రఫీ గారు, ఒకటి నేను స్ట్రైట్ అడుగుతాను, అంటే జనరలైజ్డ్ గా అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ ఇలా జనరలైజ్డ్ కాకుండా స్పష్టంగా స్పష్టమైన హామీలు ఇవ్వండి, ఇవి ఇవితో వస్తారు అని ఏమైనా ఉందా? ఇది గన్ షాట్ గా ఖచ్చితంగా గన్ షాట్ గా వచ్చే విషయాలు ఏంటంటే, అమరావతికి సంబంధించినటువంటి నిధులు విడుదల, అలాగే పోలవరానికి సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఆ భూసేకరణ చట్టాన్ని అనుకూలంగా అక్కడ ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్ఆర్ ప్యాకేజ్, దాన్ని కూడా మాట్లాడి క్లియర్ చేస్తారు. నేను అనుకుంటున్నాను ఒకటి రెండు కాదండి, 1 డజన్ విషయాల్ని ఆయన సార్ట్అవుట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి వస్తారని చెప్పేసి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు.
అంతేకాకుండా ఇంకా కొత్త విషయాలు, కొత్త ప్రాజెక్టులు ఇంకా ఏమేమి రావాలా. ఇప్పుడు చూడండి, విజయవాడలో ఈ నెల 22-23